సెల్ఫ్ హీలింగ్ అనేది ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలామందికి చాలా అవసరం. ఎందుకంటే కొన్ని రకాల మీరు అన్నట్టుగా సంఘర్షణలు మానసికంగా ప్రతి ఒక్క మనిషిని ఛిద్రం చేసేస్తూ ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, అలా అని బాధపడలేరు, దానికి పరిష్కారం ఏంటో తెలుసుకోలేరు. వీటి నుంచి ఎలా బయటపడచ్చు అంటారు? అంటే మన లోపలే దానికి సంబంధించిన పరిష్కార మార్గాలన్నీ కూడా మన లోపలే ఉన్నాయి. అంటే మన ఆత్మ చైతన్యంలో అన్నీ ఉన్నాయన్నమాట. వాటిని మనం కనెక్ట్ కావాలి, వాటిని మన ధ్యానస్థితిలో కనెక్ట్ కావాలి. మన ధ్యానస్థితిలో మనం ఏదైతే రోగం మన శరీరంలో ఉందో ఇది మొదటి టూల్ మేడం. ధ్యానస్థితిలో వారు కాళ్ళ నొప్పి ఉందనుకోండి, అంటే కీళ్ళ నొప్పులు వచ్చాయి, వాళ్ళు నడవలేకపోతున్నారు, ఒక 3 నెలలుగా ఉంది, 3 నెలల క్రితము ఏం జరిగిందో చూస్తే వాళ్ళు స్టక్ ఫీలింగ్తో ఉన్నారనమాట. అంటే నేను జీవితంలో ముందరికి వెళ్ళలేకపోతున్నాను, నేను ఇక్కడ స్టక్ అయిపోయాను. అంటే వాళ్ళు కాళ్ళు, మనకి పని ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ ది లెగ్స్, అది ముందరికి వెళ్ళడానికి, నడవడానికి, మన జీవితంలో ముందరికి వెళ్ళడానికి అది ఉపయోగపడతాయి. అంటే అలా ఉపయోగపడకపోతే, అంటే మనం జీవితంలో అందరికి వెళ్ళలేకపోవడం వలన మనం ఇది ఇక్కడ స్టక్ ఫీలింగ్, స్టక్ అయిపోయింది ఈ ఫీలింగ్ వలన మనకి కీళ్ళ నొప్పులు. సో మనం ధ్యానస్థితిలో ఆ యొక్క నొప్పి కానీ, బాధ కానీ, రోగం కానీ ఏదైనా ఉందనుకోండి, దానితో సంభాషణ చేయాలి. అంటే ఎందుకు నువ్వు వచ్చావు అని ఒక చిన్న ప్రశ్న మనల్ని ప్రశ్నించుకోవాలన్నమాట. ఈ సమస్య, ఈ ఆరోగ్య సమస్య నాకు ఎందుకు వచ్చింది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఆ యొక్క సమాధానం మన అంతరం నుంచి వస్తాయి, ఈ శరీర కణాల నుంచి వస్తాయి. ఇది చెప్తుంది, ఒక స్టోరీ చెప్తుంది. దీని వెనకాల ఏం జరిగింది, ఏ భావావేశాలు వ్యక్తపరచబడలేదు, ఏది అవగాహన కాగబడలేదు, ఏ ఒత్తిడి కలగజేయబడింది, ఏ భయం మనలో ఏర్పడిపోయి అలా ఉండిపోయింది, ఇవన్నీ ఆ కథ రూపంలో మనకి మన బాడీనే చెప్తుంది, మన శరీరం చెప్తుంది. ఆ శరీర కణాలకి అంత చక్కని ఇంటెలిజెన్స్ ఉంది, అంత తెలివితేటలు ఉన్నాయి, వాటిని నమ్మాలన్నమాట. మన బాడీ అది చెప్తుంది. ఇప్పుడు ఈ వ్యక్తికి తన ఇంట్లో ఒక ఆవిడకి చాలా పని అన్నమాట, బండ చాకరీ ఆవిడతోనే చేయిస్తుంటారు. కానీ ఆమెకి ఎక్స్క్యూజ్ లేదు. కానీ ఒకసారి ఈ కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. సో ఆవిడకే అర్థం కాలేదు ఎందుకు వచ్చినాయి కీళ్ళ నొప్పులు. కానీ దానివలన చక్కగా పని అంతా కూడా తను చేయకుండా ఉండగలిగింది, హాయిగా అనిపించింది. దేవుడిని ప్రార్థించేది, నాకు ఈ నొప్పులు తగ్గుకుంటే ఎంత బాగుంటుంది, రోజు బండ చాకరీ చేపిస్తున్నారు ఇంట్లో అని అనుకుంటూ ఉంది. అంటే ఈ వ్యాధి, ఈ రోగం కూడా ఆవిడకి చాలా మేలు చేసింది. అందుకే తాను ఈ రోగం ఉండాలి అని కోరుకుంది. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానము, స్వస్థితి, స్వస్థత, ఈ కాన్సెప్ట్స్ అర్థమయ్యాయో, జ్ఞానం తీసుకుందో, శరీర కణాలతో మాట్లాడినప్పుడు ఆవిడకి ఈ పనులు చేయడం ఇష్టం లేదు. తనకి తన ఇష్టాలు వేరన్నమాట. తను ఉద్యోగం చేయాలని ఉంది. ఇంట్లో ఉంటూ ఒక, అంటే మహిళల్ని కట్టిపడేసి ఇంట్లో ఉంటూ వాళ్ళతో పనులు చేయించడం అట్లా ఇష్టం లేదు తనకి. సో దానివలన ఈ కీళ్ళ నొప్పులు వచ్చింది. తను కూడా ఇంకొకటి అర్థం చేసుకుంది, అంటే నేను వ్యక్తపరచచ్చు మా ఫ్యామిలీ మెంబర్స్కి, నేను చెప్తాను నాకు ఇది పని చేయడం కంటే నేను ఉద్యోగం చేయడం నాకు ఇష్టము అని వ్యక్తపరచలేకపోయింది. వాళ్ళకి భయపడింది, వాళ్ళు వద్దంటారు అనే భయం అన్నమాట. కానీ వాళ్ళతో మాట్లాడింది ఈ శరీర కణాల సంభాషణ తర్వాత, మాట్లాడి నేను ఉద్యోగం చేస్తాను అని వాళ్ళని కన్విన్స్ చేయగలిగింది. అప్పుడు వెళ్ళిపోయింది, ఈ పెయిన్స్ వెళ్ళిపోయాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC YouTube తెలుగు ఛానల్, ప్లీజ్ కాంటాక్ట్.